హలో ఫ్రెండ్స్, నేను మీ శంకర్, క్లాస్ కంపెనీ హార్వెస్టర్. ఈరోజు మనం క్లాస్లో వచ్చేసి ఇంజిన్ ఆయిల్, హైడ్రోలిక్ ఆయిల్, గేర్ ఆయిల్, కూలెంట్ వాటర్ ఎన్ని గంటలకి చేంజ్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీలో పోసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్లాస్ కంపెనీ హార్వెస్టర్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్టర్. మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ వచ్చేసి 15W40 గేజు. ఇది వచ్చేసి 5.7 లీటర్ పడుతుంది. ఇది వచ్చేసి మనం వచ్చేసి 450 నుంచి 500 బిలోనే చేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డైలీ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే హైడ్రోలిక్ ఆయిల్, హైడ్రోలిక్ ఆయిల్ వచ్చేసి 68 గేజు. ఇది వచ్చేసి 36 లీటర్ పడుతుంది. ఇది వచ్చేసి మనం 500 నుంచి 600 బిలోనే చేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి వీక్లీ ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గేర్ ఆయిల్, గేర్ ఆయిల్ వచ్చేసి 220 గేజు. ఇది వచ్చేసి ఒక గేర్ బాక్స్కి 1.1 లీటర్ పడుతుంది. రెండు గేర్ బాక్స్లు కలిపేసి 2.2 లీటర్ పడుతుంది. ఇది వచ్చేసి 100 నుంచి 150 బిలోనే చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గేర్ బాక్స్ అనేది వీక్గా ఉంటే 70 నుంచి 100 బిలోనే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి కూలింట్ వాటర్. కూలింట్ వాటర్ వచ్చేసి 7 లీటర్ కూలింట్ వాటర్, 7 లీటర్ వాటర్ మిక్సింగ్ అనమాట, మొత్తం 14 లీటర్లు. ఇది వచ్చేసి 2.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్ బిలో అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డైలీనే చెక్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్లాస్ కంపెనీ హార్వెస్టర్ గ్రూప్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ క్లాస్ కంపెనీ హార్వెస్టర్.